దీపానికి సూచన. ఎవరి ఒళ్ళు అయినా చల్లబడుతుంది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఎవరి ఒళ్ళు అయినా చల్లబడితే చుట్టూ ఉన్న వాళ్లకు వణుకు పుడుతుంది. ఎందుకని? చల్లబడిపోతుంది, చల్లబడిపోతుందని చెప్పి ఏం చేస్తారు? గబ్బగబ్బా అరికాలు పట్టుకొని ఏం చేస్తారు? వేడి పుట్టించే ప్రయత్నం చేస్తారు. ఎందుకని? చల్లదనము మరణానికి సూచన, వేడిదనము వెచ్చదనము జీవానికి సూచన. దేవుడు కోరుతుంది ఏమిటి? నువ్వు వెచ్చగా ఉండాలి. చల్లగా ఉండడానికి వీలు లేదు. కొంతమంది బాడీ ఏమో వెచ్చగా ఉంటుంది, కాళ్ళు ఏమో చల్లగా ఉంటాయి. ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరైనా? అటు వేడి కాదు, ఇటు చల్ల కాదు, బహు ప్రమాదం. ఒకవైపు నీకు ప్రమాదమే. ఎలా చెప్పమంటారా? ఒకసారి అట ఒక వేటగాడు వేటాడడానికి అడవిలోకి వెళ్తూ ఎప్పుడు తీసుకుని వెళ్ళేటటువంటి అసిస్టెంట్ ఆ రోజు రాకపోతే ఒక కొత్త కుర్రవాడిని సహాయం కోసం తీసుకెళ్ళాడట. వీడు మందు బాగా దట్టంగా ఆ తుపాకీలో బాగా దట్టిన తర్వాత పక్షులు పావురాలు కొన్ని చెట్ల మీద ఆ చెట్టు మీద వాలి ఉంటే జాగ్రత్తగా బాగా ఈ తుపాకీలో మందు బాగా జొప్పించి నెమ్మదిగా ఆ పక్షుల వైపు గురిపెట్టి తుపాకీ పేల్చాడు. అది మందు గుండు సమాన తుపాకీ కాబట్టి ఆ తుపాకీలోంచి ఆ ఫైర్ వెళ్ళి అనేక పక్షులను కొట్టింది. పక్షుల్లో చాలా పక్షులు కింద పడినాయి. జాగ్రత్తగా వినాలి. ఈ లోపల పక్కనే ఉండే కొత్త అసిస్టెంట్ కాస్త గబగబా వెళ్ళి చచ్చిపోయిన కొంగలను గబగబా సంచులో వేసుకుంటున్నాడు. ఈ లోపల ఆ వేటగాడు ఈ కుర్రవాడి టెంకి మీద కొట్టాడు. ఒరే పనికిమాలడా, చచ్చిపోయిన కొంగలు ఎప్పటికీ మనమేరా, ఎక్కడికి వెళ్ళవురా. చావక బ్రతక్క మధ్యలో ఉన్న చూసావా, అవి ఎప్పటికైనా ఎగిరిపోతాయిరా, ముందు వాటి పీకబట్టుకోరా, వాటిని సంచిలో బెట్టరా అని చెప్పి వాడిని ప్రోత్సహించి ఎక్కడికి పంపిస్తున్నాడు? ఏ పక్షి అయితే ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉందో, కొంచెం గాయం పరచబడి ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉందో, దాన్ని పట్టుకోరా ముందు. ఈరోజు ఎవరైతే అటు ఇటు కాకుండా ఉన్నారో, అటు పూర్తిగా ఆత్మీయంగా లేరు, ఇటు పూర్తిగా సైతానికి లొంగిన వారుగా లేరు, చావుక చావక బ్రతక్క మధ్యస్థంగా ఉన్నారు చూసారా, ఆత్మీయంగా ఉండక లోకాన్ని విడిచిపెట్టక మధ్యస్థంగా ఉన్నారు చూసారా, వాళ్ళ మీదే సైతాను కన్నేస్తాడు, వాళ్ళనే సైతాను గట్టిగా పట్టుకుంటాడు. ఇప్పటికే పట్టేసుకున్నాడేమో. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరా, సహోదరి, నులివెచ్చగా ఉండకు, సైతాన్ని పీక పట్టుకుంటాడు. ఎగిరిపోతే ఎగిరిపో, వేటగాడికి దొరకకుండా, అది వెచ్చని స్థితి. వాడికి దొరికిపోయావా, చచ్చిపోయిన వాడిగా ఉన్నావా, అదే స్థితిలో ఉన్నావా, ఇంకంతే. మధ్యస్థంగా మాత్రం ఉండమాకు, అటు ఇటు కాకుండా మాత్రం ఉండమాకు. ఉంటే వేడిగా ఉండు, లేదా చల్లగా ఉండు. ఉంటే పరిశుద్ధునిగా ఉండు, లేదా పాపిగా ఉండు. అంతేగాని ఆదివారం పరిశుద్ధునిగా, మిగిలిన వారం పాపిష్టుడిగా ఉండమాకు. దేవుని సన్నిధిలో పరిశుద్ధునిగా, బయటికి వెళ్ళి పాపిష్టి పనులు చేసేవాడిగా ఉండమాకు. మనుషుల మధ్య పరిశుద్ధులుగా, మనుషులు లేనప్పుడు నిశ్చయమైన వాడిగా ఉండమాకు. ఉమ్మి వేస్తాను, నులివెచ్చని జీవితానికి తావు ఇవ్వద్దు, నిన్ను వెనక్కి లాగే పాపానికి తావు ఇవ్వద్దు, నీ దగ్గరకు వచ్చి మరల నిన్ను వెనక్కి ఈడ్చుకుని వెళ్ళే నక్కకు అవకాశము ఇవ్వద్దు. లోతు లోతు భార్య కుమార్తెలు వెళ్ళకూడనటువంటి సొదొమ గొమొర్రాకు వెళ్ళినప్పుడు, ఆ పట్టణాలను దేవుడు నాశనం చేస్తున్నప్పుడు, అబ్రహాము ప్రార్థన వల్ల లోతును కాపాడవలసి వచ్చినప్పుడు లోతుతో దేవుని దూత చెప్పిన మాట జ్ఞాపకం ఉందా? వెనక్కి తిరిగి చూడద్దు. సొదొమ గొమొర్రాను విడిచిపెట్టేస్తున్నారు, ఆ పాపిష్టి దేశాలను పట్టణాలను విడిచిపెట్టేస్తున్నారు. విడిచిపెట్టేసిన ఆ పట్టణములను చూడద్దు, వాటి జోలికి వెళ్ళద్దు. మనం చేసిన పాపాలను కూడా విడిచిపెట్టి వచ్చేసాం, వెనక్కి చూడద్దు. వెనక్కి చూస్తే ఏమైపోతారు? ఉప్పు స్తంభం అయిపోతావు, కఠినమైపోతావు, చచ్చిపోతావు. చెప్పినా సరే వెనక్కి తిరిగి చూసింది తన లోటు భార్య, ఏమైంది? చచ్చిపోయింది. సహోదరా సహోదరి, దేవుడు కనికరించి మరొక సంవత్సరం నీకు ఇచ్చాడు. ఎందుకని? నువ్వు ఫలిస్తావని. సైతానుకు అందకుండా ఎత్తైన స్థలములలో ప్రభు కొరకు ప్రయాణం చేస్తావని, ప్రభు సాక్షిగా నిలబడతావని తీర్మానం తీసుకోవాలి. ఏమని? నేను ఫలించాలి కాబట్టి సాతానుకు లొంగను, ఫలించాలి కాబట్టి నులివెచ్చతనానికి లొంగను. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు వేడిని కలిగి ఉంటాను.